ఏవి హరిషు నిరుడు కురిచిన కోడిగుడ్లు ఏవి కోదండ మొన్న కురిపించిన రాళ్ల వర్షములు ఓ కొత్త అల్లుని ఇంటికి తీసుకొచ్చిన చందంగా సాగిపోయిన జగన్ యాత్ర జైత్ర యాత్రగా మారిపోవడానికి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందని తెలుగుదేశం కోళ్లు కూసి కూసి ఇప్పుడే సేద తీరుతున్నాయి ఎన్నెన్ని సూట్ కేసులు తీసుకుని జగన్ దారిని రహదారి చేసి పారేశారంటూ ఎత్తి ఎకశక్యాలు ఎకసక్యాలు వినిపిస్తున్నాయి ఇది జగన్ బలమా లేక వాప కేసీఆర్ కుతంత్రమా కోవట్టుల తంత్రమా ఏదైతేనే డెస్టినేషన్ ఆర్మోర్ ఆపరేషన్ సక్సెస్ మొన్నటి చంద్రబాబు తన పర్యటనలో ఇనపబూట్ల కాకిల మధ్యలో ని పెట్టి రాళ్లు గుడ్లు వేయించుకుంటూ చేసిన ఆపరేషన్ వరంగల్ కూడా సక్సెసే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమైపోతున్నాయి జనం కేరింతలు కొడుతున్నారు రైతులు ఆనంద బాష్పాలు రాలు చేస్తున్నారు మహిళలు హారతులతో ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నారు యువకులు బ్లేడ్లతో చేతులు కోసుకుని ఈ వీరనాయకులిద్దరికీ రక్త తిలకాలు దిద్దేస్తున్నారు ఒక్కసారిగా తెలంగాణలో ఇంతటి ఆనందహేళ కనిపిస్తుంటే ఎందుకింత వెటకారం జగన్ తన దారి రహదారంటూ ఎప్పుడో చెప్పాడు ఈ హరీష్ రావులు కోదండరాముళ్ల మాటలు ఎవరింటారు ఆయనకున్న అశేష అభిమానులే స్వాగతాలు చెప్పి తోడుకెళ్లారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది నా పేరు గాద నిరంజన్ రెడ్డి మాది నల్లగొండ జిల్లా నాతో పాటు దాదాపు ఒక రెండు వేల మంది రైతు ప్రతినిధులు మా జిల్లా నుంచి వచ్చినారు ఖమ్మం నుంచి ఒక రెండు వేల మంది వచ్చినారు మహూబ్ నగర్కి వెళ్ళి రెండు వేల మంది వచ్చినారు హైదరాబాద్ రంగ జిల్లాకెళ్ళి ఒక మూడు వేల మంది వచ్చినారు ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ మరి వేరే మీకు మీరు చూస్తున్నారు ఇక్కడ పక్క గ్రామాల ప్రకాశ జిల్లాల నుంచి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ నుంచి మెదక్ నుంచి వందలాది మంది రైతులు వచ్చినారు అంతే తప్ప సరస్ వేరే నాయకులు సంఘీభావం తెలుపుతోంది వచ్చింది అంతేగాని ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి మీరు మీ ఇంటర్వ్యూల ద్వారా కూడా తెలుసుకోండి ఇటువంటిది కేవలం దురుద్దేశ ఆరోపణ మాత్రమే ఇంతటి గాంభీర్యం ముందేమైంది మేము జగన్ ని కచ్చితంగా అడ్డుకుని తీరుతామంటూ ఇక్కడ ప్రతి నెల వినగానే ప్లీజ్ నన్ను రానివ్వండి అంటూ బతిమలాడుకుంటూ జగన్ లెటర్ ఎందుకు రాశారు అన్న ప్రశ్నలు ఎవరూ సంధించరే సంవత్సరంన్నర క్రితం జగన్ వరంగల్ జిల్లా మహబూబాబాద్ వెళ్లినప్పుడు ఇదే ఆదరణ ఉందని కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాదిస్తారు ఆనాడు పోలీసులతో రోసయ్య దాడి చేయించి అరెస్టు చేశారే తప్ప జనంలో జగన్ ఎప్పుడూ తిరుగులేని నాయకుడంటూ దీర్ఘాలు తీస్తారు ఇంతకీ జగన్ పర్యటన ఇంత సాఫీగా జరగడానికి ఇంత చర్చ అవసరమా అన్నది ప్రశ్నే సామైక్యవాదాన్ని అనుసరిస్తున్న రెండు పార్టీలు రెండు కళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఆ రెండు పార్టీల నాయకులు తెలంగాణలో పర్యటిస్తే ఆ ఇద్దరిని అంతే దూరంలో పెడతామని చెప్పిన జేఏసీ గాని తెరాస గాని సమ న్యాయం పాటించలేదన్నది ప్రస్తుత చర్చకు ఆస్కారం కల్పిస్తోంది ప్రభుత్వం ముందస్తుగా ఈ రెండు పర్యటనలప్పుడు నాయకుల్ని అరెస్టు చేసేసింది ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో కట్టుదిట్టమైన బందోబస్తును పెట్టింది కానీ చంద్రబాబును అడ్డుకున్న తీరుతెన్నులకు మంగళవారం నాటి జగన్ పర్యటన జరిగిన విధానానికి కొట్టొచ్చినంత తేడా కనిపించింది జగన్ పర్యటనలో రాళ్ల వర్షం కురవకపోవడానికి ఆయన తెలంగాణ జేఏసీ టిఆర్ఎస్ నేతలతో స్థానికులతో చేసుకున్న రహస్య ఒప్పందం కారణమా లేదా జగన్ పట్ల స్థానిక ప్రజల్లో ఉన్న అభిమానం కారణమా లేక స్థానికంగా డబ్బు ఖర్చు చేసి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడమా ఏదైనా అసలు సభలు దీక్షలకు హాజరైన జనాన్ని చూసి తమ పాపులారిటీని లెక్కగట్టుకునే రాజకీయ నాయకులు అటువంటి బల ప్రదర్శనలు చేయడానికి డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు చేయడం కూడా పరిపాటిగా మారిపోయింది లారీలు కార్లు బస్సుల కాన్వాయలతో జనాల్ని సభాస్థలాలకు చేరవేయడానికి స్థానికంగా ఉన్న నాయకులు సదరు నాయకుల ప్రత్యర్థులు ఈ ఖర్చును నెత్తిమీద మామూలే ఇక తాము చేసినటువంటి పనులకు ప్రతిఫలంగా పార్టీ టికెట్లు ఆశించడము తెలిసిందే ఒక చంద్రబాబును అడ్డుకున్న ప్రాంతంలో ఆ పార్టీ గెలిచినా ఏమీ లేదు అందుకు అనేక కారణాలు ఉంటాయి జనం వేలం వెర్రిగా రోడ్ల మీద గంటలకు గంటలు పడిగాపులు కాసిన దృశ్యాలు లక్ష్మీ పార్వతి వంటి వాళ్లకు కనిపించాయి అయితే ఈ నాయకులు వచ్చిన జనాన్ని చూసి ఓట్లుగా లెక్కలేసుకోవడమే దురదృష్టం జగన్ విషయంలో కడప మినహా ఆయన బలాబలాల్ని ఇదమి బేరీజు వేయగలిగే ఏ ఎన్నికలు ఇంకా జరగనే లేదు అందుకే అందరి మనస్సుల్లోనూ ఇదే సందేహం అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా వేరువేరు సందర్భాల్లో వేరువేరు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ రకరకాల అనుభవాల్ని చవిచూసింది రెండు వేల తొమ్మిదిలో తగ్గిన ఆ పార్టీ దూకుడు కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఉవ్వెత్తున లేచి తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా గల్లంతు చేసి పారేసింది ఇప్పుడు ఆ టిఆర్ఎస్ రేపు మళ్లీ జరగబోయే ఉప ఎన్నికల్లో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు తీసుకురాగలదనే విషయంలో కూడా స్పష్టత లేదు తన పట్ల జనం ఎప్పుడూ అదే సెంటిమెంట్ తో ఉంటారన్న ధీమా కేసీఆర్ లో ఇప్పుడు కనిపించదు అందుకే పార్టీలన్నీ జనాల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ యాత్రల పేర్లు చెప్పి పబ్బం గడుపుకునేది ఇప్పుడు జగన్ దీక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు చంద్రబాబు రైతు పోరు ఎక్సెప్షన్ కాదు ఎవరో కొంతమంది అడ్డుకుని వేసే రాళ్లు కోడుగుడ్లు కూడా ఓటర్ల తీర్పు మీద పెద్ద ప్రభావం చూపించబోవు సజావుగా బేసుగ్గా సాగిపోయిన యాత్రలు కూడా ఈ నాయకులు ఆశించిన ఫలితాలను అందించమన్నది చరిత్ర చెబుతున్న నిజం ఆ మాటకొస్తే జనం దేని గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు గతంలో తమకు దక్కిన మేళ్ల గురించి కానీ తమ కోసం వందలాది మైళ్లు దాటి వచ్చిన నాయకుల గురించి కానీ వాళ్ల దీక్షల గురించి కానీ వాళ్ళు అస్సలు ఆలోచించడం లేదు వాళ్ళు ఆలోచిస్తోంది పెరిగిపోతున్న తమ అప్పుల గురించి ఆకలి దప్పుల గురించి తమ పిల్లల ఉద్యోగాలు పెళ్లిళ్ల గురించి ఊరి సమస్యలు నియోజకవర్గాల సమస్యలు సైతం వాళ్లకు ప్రాధాన్యాలు కావన్నది ఈ మధ్య కాలంలో బాగా తెలిసొచ్చిన నిజం చివరాకరకు ఈ రాష్ట్రం విడిపోవాలా లేక కలిసి ఉండాలన్న వ్యవహారం కూడా వాళ్ల ప్రాధాన్యాల జాబితాలో లేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో లాగా ఈ రాజకీయ నాయకులు వస్తారు పోతారు తప్ప తమ సమస్యలకు పరిష్కారం ఎవరు చూపిస్తే వాళ్లకే వాళ్ల ఓట్లు ఇదే దాచేస్తే దాగని సత్యం సత్య ఈ చుప్ నహి సక్తి